హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. ఈరోజు మనం మా వద్ద లభించే రైల్వే కోర్సుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పీ అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఎన్టీపీసీ గ్రూప్ డి, ఫుల్ కోర్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కోర్సులలో అథమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్లను మేము పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా సపరేట్గా జనరల్ సైన్స్ని కూడా మేము కోర్స్ని రిలీజ్ చేసాం ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి అతి తక్కువ ధరకే మేము అందిస్తున్న ఈ కోర్సులను మీ సొంతం చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ త్వరలోనే లైవ్ క్లాసులను కూడా మేము నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ అకాడమీ అండి. పిఆర్ అకాడమీకి అందరికీ స్వాగతం. దిస్ ఈజ్ నాయుడు, ఫ్యాకల్టీ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వేలో సంబంధించినటువంటి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చూద్దామండి. సో ఈ సిలబస్తో పాటు మీరు ఏం చదవాలి, ఎలా చదవాలని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో బేసిక్ కాన్సెప్ట్ అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇదే మీరు కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మన యాప్ పిఆర్ అకాడమీని డౌన్లోడ్ చేసుకోగలరు. సో మరి పిఆర్ అకాడమీ యాప్లో రైల్వేకి సంబంధించినటువంటి ఎవ్రీ కోర్స్ అండి, ప్రతి కోర్సు కూడా అవైలబుల్గా ఉంది. గ్రేడ్ 1 అవ్వచ్చు, గ్రేడ్ 3 అవ్వచ్చు, గ్రూప్ డి అవ్వచ్చు, ఏఎల్పి అవ్వచ్చు, టెక్నీషియన్ అవ్వచ్చు, ప్రతి కోర్సు కూడా మీకు అవైలబుల్గా ఉంది. అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కోర్సు కూడా అవైలబుల్గా ఉందండి. సో ఒకసారి మీరు పిఆర్ అకాడమీని డౌన్లోడ్ చేసి మాకు వీడియోస్ అన్నీ ఉన్నాయి సార్ అనుకున్న తర్వాత మాత్రమే పర్చేజ్ చేసుకోవచ్చు. సో మరి మన కంటెంట్లోకి ఒకసారి వెళ్దామండి. సో మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్స్ ఏంటి సార్ అంటే ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినవండి. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చూసుకుంటూ ఏ విధంగా మీరు చదవాలి, ఏ కాన్సెప్ట్ చదవాలి అని చెప్పేసి ఒకసారి మాట్లాడదాం. సో ఇక్కడ ఎటువంటి క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయ. ఓకే, కమ్ బ్యాక్. మరి ప్రీవియస్గా మనం లాస్ట్ వీడియోలో ఒక 3 చాప్టర్లను మనం డిస్కస్ చేసామండి, గ్రేడ్ 1 టెక్నీషియన్కి సంబంధించి. మరి ఈ వీడియోలో మరికొన్ని చాప్టర్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మీకంటూ ఒక ఐడియా వస్తుంది ఏ విధంగా చదవాలి, ఏమేం చదవాలి అని చెప్పేసి. సో మా వీడియోస్తో పాటు మీ దగ్గర ఏదైనా ఆఫ్లైన్ మెటీరియల్ ఉంటే వాటిని కూడా కంపేర్ చేసుకుంటూ చదవండి. సో యూ విల్ సక్సెస్ 100%. ఓకే, మరి మనం ఫస్ట్గా రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాము, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాము, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ డిస్కస్ చేసాము, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ కూడా డిస్కస్ చేస్తాం ప్రీవియస్గా. సో ఇంకా చూడకపోతే మన ప్రీవియస్ వీడియోని మీరు చూడవచ్చు. మరి ఈ వీడియోలో నెక్స్ట్ టాపిక్ సిమిలర్ ట్రయాంగిల్స్, ఓకేనా, త్రిభుజాల యొక్క స్వరూపత, స్వరూప త్రిభుజాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఏమంటున్నాం సార్, సిమిలర్ ట్రయాంగిల్స్. ఈ వీడియోస్ కూడా అంటే ఈ టాపిక్ సంబంధించినటువంటి ప్రతి క్వశ్చను కూడాను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్తో పాటు బేసిక్ కాన్సెప్ట్స్ కూడా మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేస్తాం మన పిఆర్ అకాడమీ యాప్లో. సో ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ప్యూర్ మ్యాథ్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ ఉంటుంది, అందులో మీరు ఈ ప్యూర్ మ్యాథ్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఏ ఏ చాప్టర్స్ వీడియోస్ ఉన్నాయి, ఎన్నెన్ని వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, స్వరూప త్రిభుజాలు అంటారండి. స్వరూప త్రిభుజాలు అంటే ఏమిటి సార్ అంటే, రెండు త్రిభుజాలు ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నట్లయితే వాటిని మనం స్వరూప త్రిభుజాలు అంటారు. ఏమంటాం సార్, రెండు త్రిభుజాలు ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నట్లయితే, ఓకేనా, 2 ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ద సేమ్ షేప్, ఓకేనా, సేమ్ షేప్లో కానీ ఉన్నట్లయితే వాటిని మనం స్వరూప త్రిభుజాలు అంటారు. ఒకే ఆకారాన్ని కలిగి ఉండడం, సేమ్ షేప్, సేమ్ సైజు, ఒకే ఆకారం, ఒకే పరిమాణాన్ని కలిగి ఉన్నాయనుకోండి, వాటిని మనం కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అంటాం, సర్వ సమాన త్రిభుజాలు అంటారు. కానీ మనకు కావాల్సింది ఏంటండి, సిమిలర్ ట్రయాంగిల్స్. అది కూడా డిస్కస్ చేస్తాం మన యాప్లో, ఏంటండి కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అనేటువంటి కాన్సెప్ట్ కూడాను. మరి రెండు త్రిభుజాలు సర్వ సమానంగా ఉన్నట్లయితే, ఓకేనా, వాటిని మనం ఏ విధంగా చూపిస్తాం సార్ అంటే, ఇది ఒక త్రిభుజం అనుకుంటే ఇది పిక్యూఆర్ అనేటువంటి ఒక త్రిభుజము, అదేవిధంగా ఇది ఏబీసీ అనేటువంటి మరొక త్రిభుజం అనుకుందాం. ఈ రెండు త్రిభుజాలు సర్వ సమానాలు అనుకుంటే, సారీ, స్వరూపాలు అనుకుంటే వాటిని ఎలా చూపిస్తాం సార్ అంటే, ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబీసీ అంటాము.
ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈస్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబీసీ అంటాం. మరి రెండు త్రిభుజాలు సర్వసమానంగా ఉన్నాయి అని ఎలా చెప్తాం సార్ అంటే వాటికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు నేర్చుకొని చేస్తాం. దానికంటే ముందు ఒకవేళ ఈ రెండు త్రిభుజాలు సర్వసమానంగా ఉంటే ఉండేటువంటి కండిషన్స్ ఏమిటో ఒకసారి చూద్దాం. రెండు త్రిభుజాలు సర్వసమానంగా ఉంటే వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే సదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి. ఏమంటండి? సదృశ్య కోణాలు సమానం, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సదృశ్య కోణాలు సమానం, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏమిటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ పి అనేది ఇక్కడ యాంగిల్ ఏతో సమానంగా ఉంటుంది, ఇక్కడ యాంగిల్ క్యూ అనేది యాంగిల్ బితో సమానంగా ఉంటుంది, యాంగిల్ ఆర్ అనేది యాంగిల్ సితో సమానంగా ఉంటుంది. ఓకేనా? సో యాంగిల్ పి అనేది యాంగిల్ ఏతో సమానంగా ఉంటుంది, యాంగిల్ క్యూ అనేది యాంగిల్ ఆర్తో సమానంగా ఉంటుంది, యాంగిల్ బితో సమానంగా ఉంటుంది, యాంగిల్ ఆర్ అనేది యాంగిల్ సితో సమానంగా ఉంటుంది అన్నమాట. సో సదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి. అదేవిధంగా సదృశ్య భుజాలు అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో ఆర్ ఇన్ ప్రపోర్షన్. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి సదృశ్య భుజాలు ఏవైతే ఉన్నాయో, కరస్పాండింగ్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉంటాయి సార్ అంటే సదృశ్య భుజాలు ఒకే రేషియోలో ఉంటాయి, అంటే ఒకే నిష్పత్తిలో ఉంటాయి, ఒకే నిష్పత్తిలో ఉంటాయి అంటే అనుపాతంలో ఉంటాయి అంటాం. ఒకే నిష్పత్తిలో ఉండడం అంటే అర్థం ఏంటండి? అనుపాతంలో ఉంటాయి అంటే ఈ పీక్యూ అనేటువంటి సైడు ఏబి అనేటువంటి సైడ్తో చేసేటువంటి రేషియో అంటే బై, అదేవిధంగా ఈ క్యూఆర్ అనేటువంటి సైడు బీసీ అనేటువంటి సైడ్తో చేసేటువంటి రేషియో, అదేవిధంగా ఈ పిఆర్ అనేటువంటి సైడు ఏసీ అనేటువంటి సైడ్తో చేసే రేషియో, అన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఈ కాన్సెప్ట్ వస్తే మనం ఈ సదృశ్య సరూప త్రిభుజాలు లేదా సిమిలర్ ట్రయాంగిల్స్ అనేది మీకు వచ్చినట్టే. ఎందుకు సార్ అంటే ముందు సిమిలర్ అంటే ఏంటో కాన్సెప్ట్ తెలియాలి. సిమిలర్ అంటే ఏమిటి సార్ అంటే ఒకే ఆకారాన్ని కలిగి ఉండడం. ఒకే ఆకారాన్ని కలిగి ఉంటే రెండు త్రిభుజాలు వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, వాటి కరస్పాండింగ్ సైడ్స్ అనేవి సేమ్ రేషియోలో ఉంటాయి. మరి ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని మనం స్వరూప త్రిభుజాల యొక్క నియమాలు అంటాము. అవి ఏమిటి సార్ అంటే ఫస్ట్గా త్రిబుల్ ఏ క్రైటేరియా అంటారు, అంటే త్రిబుల్ ఏ రూల్. ఏ అంటే ఇక్కడ యాంగిల్ కోణము కో స్వరూప నియమము అంటారు. అంటే ఒక త్రిభుజంలో ఉన్నటువంటి కోణాలు మరొక త్రిభుజంలో ఉన్నటువంటి సదృశ్య కోణాలతో సమానంగా ఉన్నట్లయితే ఆ రెండు త్రిభుజాలు కూడా స్వరూపాలు అవుతాయి. ఓకేనా? ద యాంగిల్స్ ఇన్ ఏ వన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఒక త్రిభుజంలో ఉన్నటువంటి కోణాలు అనేవి, ఓకేనా, అవి ఎవరితో సమానంగా ఉండాలండి? కరస్పాండింగ్ యాంగిల్స్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్, వేరొక త్రిభుజంలో ఉన్నటువంటి సదృశ్య కోణాలతో సమానంగా ఉన్నట్లయితే ఆ రెండు త్రిభుజాలు కూడా స్వరూపాలు అవుతాయి. ఇది యాంగిల్ నియమం. రెండోది ఏమిటి సార్ అంటే ఎస్ అంటే సైడ్ అంటే భుజము సర్వరూపత నియమము. ఓకేనా? స్వరూప నియమము, సర్వసమానత అనేది మనకి ఓవరాల్గా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ సర్వసమానము అదేవిధంగా స్వరూపత అనేవి ఒకే దగ్గరగా వస్తూ ఉంటాయి. సర్వసమానము అంటే ఒకే ఆకారము ఒకే పరిమాణం కలిగి ఉండాలి, స్వరూపం అంటే ఒకే ఆకారాన్ని కలిగి ఉంటే చాలు. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఏం మాట్లాడుతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఒక త్రిభుజంలో ఉన్నటువంటి మూడు భుజాలు వేరే త్రిభుజంలో ఉన్నటువంటి మూడు భుజాలతో ఒకే నిష్పత్తిలో ఉంటే, ఇక్కడైతే ఒకేలాగా ఉంటే చాలు, బట్ ఇక్కడ ఏంటండి ఒకే నిష్పత్తిలో ఉండాలి, ఒకే నిష్పత్తిలో ఉంటే వాటిని మనం ఏమంటాం సార్ అంటే స్వరూప త్రిభుజాలు అంటాము. స్వరూప త్రిభుజాలు అనగానే ఆటోమేటిక్ యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ సైడ్స్ అనేవి ఒకే రేషియోలో ఉన్నాయి కాబట్టి. మరి మూడోదిగా మాట్లాడుకుంటే ఏఏ క్రైటేరియా, ఏఏ అన్నా
త్రిబుల్ ఏ అన్న ఒకటే ఇక్కడ. ఎందుకు సార్ అంటే ఒక త్రిభుజంలో ఉన్నటువంటి మూడు కోణాల్లో రెండు కోణాలు ఫర్ ఎగ్జాంపుల్ 180 డిగ్రీలు అయ్యనుకోండి, యాక్చువల్గా త్రిభుజంలో ఉన్న కోణాలు మొత్తం 180 డిగ్రీలు, అందులో రెండు కోణాలే 130 అయిపోతే మూడో కోణం ఎంత అవుతుందండి? ఒక 50 డిగ్రీలు అవుతుంది. సో మరి ఇదే విధంగా మరొక త్రిభుజాల్లో ఉన్నటువంటి రెండు కోణాలు సమానంగా ఉంటే ఆటోమేటిక్గా మూడో కోణం కూడా సమానమే కదా, ఎందుకంటే అది కూడా 50 అవుతుంది. ఓకేనా? సో అలాంటప్పుడు ఒక త్రిభుజంలో ఉన్నటువంటి రెండు కోణాలు వేరొక త్రిభుజంలో ఉన్నటువంటి రెండు కోణాలతో సమానంగా ఉన్నట్లయితే ఆ రెండు త్రిభుజాలు కూడా స్వరూపాలు అవుతాయి. మరి నెక్స్ట్ కానీ మనం మాట్లాడుకుంటే ఏఎస్ఏ అంటే యాంగిల్ సైడ్ యాంగిల్. ఒక త్రిభుజంలో ఉన్నటువంటి రెండు కోణాలు వాటి యొక్క ఇన్క్లూడింగ్ సైడ్ అంటే వాటి యొక్క ఉమ్మడి భుజము వేరొక త్రిభుజంలో ఉన్నటువంటి రెండు కోణాలతో సమానంగా ఉంటూ ఉమ్మడి భుజం కూడా సమానంగా ఉన్నట్లయితే దాన్ని మనం ఎలా తీసుకుంటాం సార్ అంటే స్వరూపాలుగా తీసుకుంటాము. వీటితో పాటు RHS అనేటువంటి ఒక రూల్ నేర్చుకోవాలి, రైట్ యాంగిల్ హైపో అండ్ సైడ్. ఒక త్రిభుజంలో ఉన్నటువంటి రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్, ఇది యొక్క మనం లంబకోణ త్రిభుజంగా తీసుకుంటాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా తీసుకుంటాం. ఓకే, ఒక త్రిభుజంలో ఉన్నటువంటి లంబకోణము అదేవిధంగా లేదా ఒక లంబకోణ త్రిభుజంలో ఉన్నటువంటి రైట్ యాంగిల్ లంబకోణము దాని యొక్క కర్ణము ఒక భుజము అంటే ఒక కోణం సమానమయ్యి రెండు భుజాలు అంటే కర్ణము ఏదో ఒక భుజం అనేది వేరొక త్రిభుజంలో ఉన్నటువంటి కర్ణానికి వేరొక భుజానికి అనుపాతంలో ఉంటే ఆ రెండు త్రిభుజాలు కూడా స్వరూపాలు అవుతాయి. ఒకరు ఇక్కడ తీసుకునేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అనమాట. ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కూడా సిమిలర్, ఐ మీన్ సిమిలర్ అవ్వాలి అంటే వీటి 90 డిగ్రీస్ ఈక్వల్గా అవ్వాలి. అదేవిధంగా వీటి యొక్క హైపోస్, హైపో అంటే ఇక్కడ ఏమంటున్నా కర్ణము, అదేవిధంగా వేరొక భుజం ఏదో ఒక భుజం అనేవి ఒకే నిష్పత్తిలో ఉంటే ఇవేమవుతాయి సార్ అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు, సిమిలర్ ట్రయాంగిల్స్లో ఈ కాన్సెప్ట్స్ వస్తే చాలు మీరు సమ్స్ సాల్వ్ చేయగలుగుతారు, ఇంతకుముందు ఏమీ కూడా మీకు అడగడు. ఓకేనా? సిమిలర్ ట్రయాంగిల్స్ దగ్గర పైథాగరస్ థీరం కూడా నేర్చుకుంటావు, అదేవిధంగా బీపీటీ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం కూడా నేర్చుకుంటావు. బీపీటీ మీకు అందరూ తెలుసు అనుకుంటాను, ప్రాథమిక అంకగణిత సిద్ధాంతము అంటారు. ఓకేనా? బీపీటీ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. ఓకేనా? ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. ఓకేనా? ప్రాథమిక అనుపాత సిద్ధాంతము లేదా తేల్స్ థీరం అంటారు. ఏమంటారండి? తేల్స్ సిద్ధాంతం అంటాం అనమాట. ఓకేనా? సో ఈ తేల్స్ సిద్ధాంతం ఏం చెప్తుంది సార్ అంటే ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీసిన రేఖ మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది అంటాడు. అంటే ఈ బీసీకి సమాంతరంగా అనేటువంటి ఒక లైన్ డ్రా చేసామనుకో, ఈ ఎంఎన్ అనేటువంటి లైను ఆ రెండు భుజాలను సమాన నిష్పత్తిలో విభజిస్తుంది. AM/MB = AN/NC అవుతుంది అనమాట. దీన్నే మనం తేల్స్ సిద్ధాంతము లేదా బీపీటీ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకేనా? అదేవిధంగా రెండు త్రిభుజాలు ఉన్నాయనుకుందాం, రెండు సరూప త్రిభుజాలు ఉన్నాయనుకుంటే వాటి యొక్క వైశాల్యాల మధ్య నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది సార్? ఓకేనా? ఇక చూడండి, ఇది ఒక త్రిభుజం అనుకుందాము, ఏబిసి అనేటువంటి ఒక త్రిభుజము, అదేవిధంగా దీనికి సిమిలర్గా PQR అనేటువంటి ఒక త్రిభుజం ఉందనుకోండి. ఈ రెండింటి యొక్క వైశాల్యాల మధ్య నిష్పత్తి, దీన్నే ఏరియా థీరం అంటారనమాట. ఓకేనా? సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అనేది, ఓకేనా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR అంటే ఈ రెండింటి మధ్య నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది సార్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఇక్కడ AB/AB² / PQ² అంటే కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? కరస్పాండింగ్ అంటే సదృశ్య భుజాల యొక్క వర్గాల మధ్య నిష్పత్తికి సమానంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం బీసీని తీసుకుంటే, ఇక్కడ క్యూఆర్ తీసుకున్నాం అనుకోండి, BC² / QR² అవుతుంది. అదేవిధంగా AC² / PR² అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి అవుతుంది అనమాట. దీన్నే మనం ఏరియా థియరం అంటారనమాట. సో ఇలాంటి సమ్స్లో ఎలా ఇస్తాడు సార్ అంటే రెండు స్వరూప త్రిభుజాల యొక్క వైశాల్యాల మధ్య నిష్పత్తి ఇస్తాడు, అందులో ఒక త్రిభుజం యొక్క ఒక భుజం పొడవు ఇచ్చేసి వేరొక త్రిభుజంలో దాని యొక్క సదృశ్య భుజం పొడవు ఎంత ఉంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు.
ఓకేనా? ఇలాంటి సమ్స్ అన్ని కూడా ఒకసారి మీరు చూడాలి. అదేవిధంగా ఇక్కడ మనం పైథాగరస్ థీరం గురించి కూడా మాట్లాడుకోవాలి. కానీ పైథాగరస్ థీరం అనేది మనకి వేరుగా ఉన్నటువంటి చాప్టర్ అనమాట ఇక్కడ. ఓకే, సో మనకు ఉన్నటువంటి ఈ మ్యాథ్స్ భాగంలో ఇదిగోండి నెక్స్ట్ చాప్టర్ ఎవరు సార్ అంటే పైథాగరస్ థీరం. పైథాగరన్ అనేటువంటి ఒక మ్యాథమెటిషియన్, ఓకేనా, సామోషా అనేటువంటి ఐలాండ్స్లో ఒక స్కూల్ రన్ చేసేటప్పుడు అక్కడ తన స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ ఈ పైథాగరస్ థీరాన్ని కనుగొన్నారు. సో అక్కడ ఏది కనుగొన్నా సరే ఈ పైథాగరన్ పేరు మీదగానే బయటికి రావాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ వల్ల పైథాగరన్ పేరు మీదుగా వచ్చింది అని చెప్పేసి మనకు చాలా బుక్స్లో చదువుతూ ఉన్నాం. ఓకే, మరి ఈ పైథాగరస్ థీరం ఏమిటి సార్? పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది సార్? ఈ పైథాగరస్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి సార్ అంటే ఒక లంబకోణ త్రిభుజంలో జరుగుతూ ఉంటాయి. ఎక్కడ జరుగుతాయి అండి? లంబకోణ త్రిభుజంలో జరుగుతూ ఉంటాయి. ఈ లంబకోణ త్రిభుజంలో ఈ భుజాలకు కానీ మనం పేర్లు పెట్టినట్లయితే రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్నటువంటి ఈ భుజాన్ని మనం కర్ణము అంటారు, హైపోటెన్యూస్ అంటాం. మిగతా వాటిని దీన్ని బేస్ అని పిలుచుకుంటాము. ఓకేనా, దీన్ని ఏమో హైట్గా పిలుచుకుందాం, ఎత్తుగా పిలుద్దాం. ఓకేనా? సో మరి ఈ పైథాగరస్ సిద్ధాంతం లేదా పైథాగరస్ థీరం ఏమిటి సార్ అంటే ఒక లంబకోణ త్రిభుజంలో, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో, ఓకేనా, కర్ణము మీద వర్గము. ఇక్కడ కర్ణం ఎవరు సార్? ఏసీ అనేది కర్ణము. కర్ణము మీద వర్గము, మిగతా రెండు భుజాలు ఎవరండి? ఏబి, అదేవిధంగా బీసీ. వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. దీన్నే మనం పైథాగరస్ సిద్ధాంతం అంటారు. ఓకేనా? అంటే ఈ త్రిభుజానికి ఉన్నటువంటి మూడు భుజాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఏ త్రిభుజానికి ఉన్నటువంటి సంబంధం అండి? లంబకోణ త్రిభుజానికి ఉన్నటువంటి ఈ భుజాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తూ ఈ పైథాగరస్ అనేటువంటి ఒక మ్యాథమెటిషియన్, ఒక గణిత శాస్త్రవేత్త మనకి సిద్ధాంతాన్ని ప్రొవైడ్ చేశారు. దీన్నే మనం బౌద్ధయాన సిద్ధాంతం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ పైథాగరస్ కంటే ముందుగానే బౌద్ధయానుడు అనేటువంటి ఒక ఇండియన్ మ్యాథమెటిషియన్ అంటే భారతీయ గణిత శాస్త్రవేత్త దీన్ని ముందుగానే మనకి ఇవ్వడం జరిగింది. బట్ మనకి ఈయన ఎక్స్ప్లోర్ అయిన తర్వాత అంటే పైథాగరస్ చెప్పేసిన తర్వాత ఆయన తాలూకు సిద్ధాంతాలు బయటికి రావడం జరిగింది. సో అందువల్ల ఆయన పేరు మనకి వినిపించలేదన్నమాట. డైరెక్ట్గా ఇప్పుడు కూడా పైథాగరస్ సిద్ధాంతం అని చదువుతున్నాం. దీన్నే మనం బౌద్ధయాన సిద్ధాంతం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ఈ బౌద్ధయాన సిద్ధాంతము లేదా పైథాగరస్ సిద్ధాంతంలో ఈ మూడు భుజాల మధ్య ఉన్న సంబంధాన్ని గురించి నేర్చుకుంటే ఏ సమ్మైనా సాల్వ్ చేసేవచ్చు. ఓకేనా? ఏ సమ్మైనా నువ్వు సాల్వ్ చేయగలుగుతావు. ఇది ఒక కాన్సెప్ట్ మాత్రమే గుర్తుంచుకో చాలు. సో దీని మీదే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఫామ్ అయ్యి ఉంటాయి. అదేవిధంగా ఈ పైథాగరస్ సిద్ధాంతం అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఆధారపడే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక పైథాగరస్ సిద్ధాంతం మీదే వస్తూ ఉంటాయి. ఓకే, మరి నెక్స్ట్ కానీ మనం చూసుకుంటే నెక్స్ట్ కాన్సెప్ట్గా మనకు ఎవరు ఉన్నారు సార్ అంటే కోఆర్డినేట్ జామెట్రీ ఉంది, నిరూపక రేఖాగణితం ఉంది. సో నిరూపక రేఖాగణితం అంటే ఏమిటి సార్ అంటే నిరూపక అక్షాలను ఉపయోగించి, ఓకేనా, కోఆర్డినేట్ జామెట్రీ, కోఆర్డినేట్స్ను ఉపయోగించి ఈ జామెట్రీని మనం అధ్యయనం చేయడాన్నే ఏమంటాం సార్ అంటే కోఆర్డినేట్ జామెట్రీ అంటారు. అంటే నిరూపక అక్షాలను ఉపయోగించి ఈ జామెట్రీ ఏదైతే ఉందో ఈ జ్యామితిని మనం అధ్యయనం చేయడం అన్నమాట. ఓకేనా? సో నిరూపక అక్షాలు అంటే ఏమిటి సార్? ఒక తలాన్ని రెండు లంబ రేఖల ద్వారా నాలుగు ముక్కలుగా విడదీస్తూ ఉంటాం. వాటిని మనం సో 2 పెర్పెండిక్యులర్ లైన్స్ ద్వారా ఈ తలాన్ని నాలుగు ముక్కలుగా విడదీస్తాం. ఇందులో ఆరిజెంటల్ లైన్ని ఎక్స్ యాక్సిస్ అంటాము, వెర్టికల్ లైన్ ఏమో వై యాక్సిస్ అంటాము. ఓకేనా? ఇందులో ఏం చేస్తాం సార్ అంటే ఒక బిందువు యొక్క స్థానాన్ని కనుక్కుంటాం. ఓకేనా? పొజిషన్ ఆఫ్ ది పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ అన్నీ కూడాను అంటే ఈ జామెట్రీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను పాయింట్స్ రూపంలో తీసుకుంటాం, బిందు రూపంలో తీసుకొని సాల్వ్ చేస్తూ ఉంటాం. మరి ఈ బిందు రూపంలో తీసుకొని సాల్వ్ చేసేటప్పుడు ఎటువంటివి నేర్చుకోవాలి సార్ ఇక్కడంటే? ఓకే, మొదటిసారిగా బిందువుల మధ్య దూరాన్ని నేర్చుకోవాలి. దాన్ని డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటారు. దీని మీద బోల్డ్ అన్ని సమ్స్ నేర్చుకోవచ్చు ఒక్క కాన్సెప్ట్ మీదే.
డిస్టెన్స్ బిట్వీన్, రెండు బిందువుల మధ్య దూరం మీదే ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. మరి రెండు బిందువులని మనం ఒకదాన్నేమో ఎక్స్ వన్ వై వన్ అని ఇంకొక దాన్ని ఎక్స్ టూ వై టూ అని అనుకుంటే వీటి మధ్య దూరం పీక్యూ ఈక్వల్ టు ద స్క్వేర్ రూట్ అండర్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ యూనిట్స్గా తీసుకొని దీని మీద మనం సమ్ సాల్వ్ చేస్తాం. డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్, ఎక్కడికి వెళ్ళినా సరే మనని వదిలిపెట్టినటువంటి టాపిక్ ఇది. కోఆర్డినేట్ జామెట్రీ అనేది మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఇంటర్మీడియట్ ఆ తర్వాత ఎక్కడికి వచ్చినా సరే ఈ కోఆర్డినేట్ జామెట్రీ మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది. ఓకేనా? ఆ తర్వాత ఏం నేర్చుకున్నాం సార్ అంటే స్లోప్, స్లోప్ అంటే వాలు అంటారు, వాలు రెండు బిందువుల మధ్య స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుంటారు. స్లోప్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. ఇక్కడ స్లోప్ దగ్గర మనం రకరకాల ఫార్ములాస్ డిస్కస్ చేస్తాం. ఓకేనా? అదేవిధంగా థర్డ్గా ఏం నేర్చుకుంటారు సార్ అంటే సెక్షన్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా విభజన సూత్రము అంటారు, విభజన సూత్రము అంటారు. సో సెక్షన్ ఫార్ములా నేర్చుకుంటారు అంటే రెండు బిందువులతో ఏర్పడినటువంటి రేఖాఖండాన్ని చూడండి, రెండు బిందువులతో ఏర్పడినటువంటి ఈ రేఖాఖండాన్ని ఏబి అనేటువంటి రెండు బిందువులతో ఏర్పడినటువంటి ఈ రేఖాఖండాన్ని పి అనేటువంటి బిందువు ఎం వన్ ఈస్ టు ఎం టూ నిష్పత్తిలో విభజిస్తే పి అనేటువంటి బిందువు యొక్క నిరూపకాలు ఏమవుతాయి అని చెప్పేసి మనం ఈ సెక్షన్ ఫార్ములాలో నేర్చుకుంటామన్నమాట. ఓకేనా? ఆ తర్వాత మిడ్ పాయింట్, మధ్య బిందువు అంటే ఏమిటో నేర్చుకుంటారు. ఏంటండి మధ్య బిందువు, మిడ్ పాయింట్ అంటే ఏమిటో నేర్చుకుంటారు. రెండు బిందువుల మధ్య బిందువు ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా సెంట్రాయిడ్ అంటే గురుత్వ కేంద్రము అంటారు. ఒక త్రిభుజానికి మూడు శీర్షాలు, ఓకేనా, ఒక త్రిభుజానికి ఉన్నటువంటి ఈ మూడు శీర్షాలను బిందు రూపంలో ఇస్తే అప్పుడు ఆ త్రిభుజం యొక్క సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రం ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. గురుత్వ కేంద్రాన్ని జీతో చూపిస్తాము. మరి గురుత్వ కేంద్రం ఎవరు సార్ అంటే ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ మీడియన్స్, మధ్యగతి రేఖల ఖండన బిందువునే మనం గురుత్వ కేంద్రము అంటాము. ఓకేనా? ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం మన యాప్లో. కోఆర్డినేట్ సంబంధించినటువంటి బేసిక్ నుంచి హై లెవెల్ వరకు అంటే జీరో టు హీరో వరకు మనకి ఎలా అయితే నేర్చుకోవాలో ప్రతి సమ్ము డిస్కస్ చేస్తాం మనం. ఓకే, సెంట్రాయిడ్ తర్వాత మనం ఏం నేర్చుకుంటాం సార్ అంటే ఒక త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా, దాన్ని ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటాము. ఒక త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా నేర్చుకున్నాం అంటే ఇక్కడ వైశాల్యానికి ఫార్ములా ఏ విధంగా తీసుకుంటాం సార్ అంటే ఈ మూడు శీర్షాలు ఏవైతే ఉన్నాయో, ఈ వెట్టెసెస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు బిందు రూపంలో ఇస్తాడనమాట. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ. ఈ విధంగా ఏరియా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? తర్వాత హెరాన్స్ ఫార్ములా అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇది కూడా నేర్చుకుంటాం అన్నమాట. వీటితో పాటు సర్కిల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము, అదేవిధంగా లోకస్ బిందు పదముకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము, లైన్స్కి సంబంధించినటువంటి యాంగిల్స్ అవసరం లేదు ఇక్కడ, లైన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం అన్నమాట. అదేవిధంగా పెర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఎవరు, ప్యారలల్ లైన్స్ అంటే ఎవరు, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఎవరు, ఇవన్నీ కూడా మీరు ఈ నిరూపక జ్యామితి అనేటువంటి కాన్సెప్ట్లో నేర్చుకుంటారు. ఓకేనా? ప్రతి సైడ్ హెడ్డింగ్ కూడా మనం ప్రత్యేకించి ఒక్కొక్క కాన్సెప్ట్గా నేర్చుకుంటూ మన యాప్లో మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి కాన్సెప్ట్ ఉంది అని అనిపిస్తేనే యాప్ పర్చేజ్ చేసుకోండి. అతి తక్కువ ప్రైజ్లో తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఇవ్వలేనటువంటి అతి తక్కువ ప్రైజ్లో మేము యాప్ ఇస్తున్నాం. అదేవిధంగా లక్ష బిట్లు ఇస్తున్నామండి మన యాప్లో. సో అది మీ ఓపిక అన్నమాట, అంటే మీరు ఎంతవరకు మీ సామర్థ్యం ఉందో అంతవరకు కూడా చదవచ్చు మన యాప్ ద్వారా. సో ప్రత్యేకించి ఇంకా అదర్ కోర్సెస్ కూడా ఇంకెవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు, మన యాప్లోనే ఫుల్ కోర్స్ అంతా మన దగ్గరే ఉందన్నమాట. సో అన్ని రకాల సబ్జెక్ట్స్, ఇంకా సైన్స్కి సంబంధించినట్టయితే మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఒక దగ్గర క్రోడీకరించి మన సార్స్ టెక్స్ట్ బుక్స్ ఇక్కడ చూపిస్తూ కూడా వీడియో చేయడం అనేది జరిగింది. సో
సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ గ్యారెంటీగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్, రైల్వేకి సంబంధించిన కోర్సెస్ కానీ, ఎస్ఎస్సికి సంబంధించినట్టు కోర్సెస్ కానీ, అదర్ కాంపిటేటివ్ కోర్సెస్ కానీ అన్నీ ఒకసారి ఒక దగ్గర ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఒకసారి చూడండి. సో మరొక వీడియోలో మనం ఏదైతే రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఒక 6 కాన్సెప్ట్ డిస్కస్ చేసేసాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రతి కాన్సెప్ట్ నుంచి ప్రీవియస్గా ఈ రైల్వేలో అవ్వచ్చు, ఎస్ఎస్సిలో అవ్వచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.